Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చెప్పినట్లుగానే వైసీపీని తొక్కేసిన పవన్, ఇదో కొత్త రికార్డ్. ఏపీ ఎన్నికలలో సంచలన ఫలితాలు వెల్లడవుతున్నాయి. విజయంపై ఖాయంగా కనిపించిన వైసీపీ అడ్రస్ గల్లంతైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అంచనాలకు మించి విజయం దిశగా వెళుతోంది. సర్వే సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి. పలు జిల్లాలలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. ఈ ఎన్నికలలో వైసీపీ పరాజయం వెనుక పవన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ తాడేపల్లిగూడెం సభలో చెప్పినట్లుగానే పూర్తిగా తొక్కేసినట్లు కనిపిస్తోంది. టీడీపీ కూటమి ఏపీలో ఏకపక్ష విజయం సాధిస్తోంది. పూర్తిగా ఎన్నిక ఒకే వైపు జరిగినట్లు స్పష్టమవుతోంది. 2019 ఎన్నికలలో వైసీపీకి ఇచ్చిన తీర్పు తరహాలోనే ఇప్పుడు టీడీపీ కూటమికి అనుకూలంగా తీర్పిచ్చారు. అయితే కూటమి గెలుపుపైన జనసేన ప్రభావం బలంగా కనిపిస్తోంది. జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలలో పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ మేరకు జనసేన పోటీ చేసిన అన్ని ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లోనూ జనసేన గెలుపు దిశగా వెళుతోంది. ఇది ఏపీ రాజకీయాలలో కొత్త రికార్డ్. ఏపీలో వైసీపీ పరాజయం ఖాయమైంది. ఊహించని ఓటమి మూటగట్టుకుంది. జనసేనాని పవన్ ఈసారి ఎలాగైనా జగన్ ఓడిస్తానని శపథం చేశారు. ఇప్పుడు పవన్ చెప్పిన విధంగానే జగన్ ఓడించడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. పార్టీ 21 సీట్లలో పోటీ చేయడం పైన తొలుత పలు విమర్శలు వచ్చాయి. అయితే ఎన్ని సీట్లలో పోటీ చేసినా 100% స్ట్రైకింగ్ రేట్ ఉండాలని పవన్ పార్టీ కేడర్కు సూచించారు. చెప్పినట్లుగానే 100% స్ట్రైకింగ్ రేట్తో పవన్ విజయం సాధించారు. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లోనూ జనసేన గెలుపు దిశగా ముందుకు వెళుతోంది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో, కేంద్రంలో, ఎన్డీఏ ప్రభుత్వంలోనూ జనసేన భాగస్వామి కానుంది. పవన్కు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. కేంద్రంలో మోదీ 3వ సారి ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పవన్ రాజకీయం కీలకంగా మారుతోంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా పవన్ ఇప్పుడు రాష్ట్రంలో పాలనలో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.